ఎంపీ భరత్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను తాడేపల్లికి పిలిచిన పార్టీ పెద్దలు రాజమండ్రి వైసీపీ పంచాయతీకి చెక్ పెడతారా ఇద్దరికి సర్దు చెప్తారా చీవాట్లు పెడతారా ఈ ఎపిసోడ్లో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది ఎవరు రాజమండ్రి వైసీపీలో ఎంపీ భరత్ రామ్ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య కొద్ది రోజులుగా నెలకొన్న ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇద్దరినీ తాడేపల్లికి పిలిచారు ముందుగా ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఇద్దరు యువ నేతలతో భేటీ అవుతారట తర్వాత ఇద్దరినీ సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్తారని సమాచారం ఈ విషయం తెలిసినప్పటి నుంచి రాజమండ్రితో పాటు తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో ఉత్కంఠ నెలకొంది గత పంచాయతీల మాదిరి ఎంపీ భరత్ ఎమ్మెల్యే రాజాలకు సర్ది చెప్పి పంపిస్తారా లేక వార్నింగ్ ఇచ్చి సైలెంట్ చేస్తారా అన్నది చర్చగా మారింది పార్టీ పరువు బజారున పడేశారని ఇద్దరిపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు టాక్ అందుకే ఈ యువ నేతలిద్దరికీ సీఎం జగన్ చీవాట్లు పెడతారని ఒక వర్గం వాదన ఒకే పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉంటూ వైరి పక్షాల మాదిరి విమర్శలు ఆరోపణలు సవాళ్లు చేసుకోవడం వైసీపీలో చర్చగా మారింది వీడి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ వర్గాల్లో గందరగోళం నెలకొంటుందనే భావన పెద్దల్లో ఉందట త్వరలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ తరుణంలో యువనేత ఆధిపత్య పోరు పార్టీకి రాజమండ్రిలో నష్టం చేకూరుస్తుందని నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయట ఆ నివేదికల ఆధారంగా సీఎం జగన్ స్పందన ఉంటుందని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన కొత్తలో భరత్ రాజా సఖ్యంగా ఉన్నట్టు కనిపించినా తర్వాత పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది ఇటీవల రాజానగరం పరిధిలోని సీతానగరం మండలంలో ఎస్టీ అధ్యాపకుడు పులుగు దీపక్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు వీరంతా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గీయులుగా ఎంపీ భరత్ కో ఆరోపణ లెక్చరర్ పై దాడిని ఖండించిన ఎంపీ బాధితు పరామర్శించి బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు దాంతో ఎమ్మెల్యే రాజాతో పాటు ఆయన వర్గం ఫైర్ అయింది నియోజకవర్గంలో అడుగు పెట్టలేరని ఎంపీ భరత్ ను హెచ్చరించారు ఈ వివాదం తర్వాత ఎంపీ భరత్ కాస్త వెనక్కి తగ్గారు ముందుగా గొడవ పెట్టుకోవడం తర్వాత తూర్చని పక్కకు తప్పుకోవడం ఎంపీ భరత్ కు పరిపాటిగా మారిందని ఆగ్రహంతో ఉన్నారట ఎమ్మెల్యే రాజా అందుకే తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినప్పటి నుంచి పార్టీ పెద్దలకు చెప్పాల్సిన అంశాలపై గట్టి హోంవర్కే చేశారట వాటి ఆధారంగా తాడో పేడో తేల్చుకోవాలని రాజా నిర్ణయించినట్లు సమాచారం పదే పదే వివాదాలు రాకుండా అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ పొందాలని చూస్తున్నారట మరి తాడేపల్లి పార్టీ పెద్దలు ఈ ఎపిసోడ్కు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి